హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన మీ వీడియోలో హియర్ వి మీట్ అగేన్ అనే చైనీస్ డ్రామాలోని ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇంకా డ్రామా స్టార్టింగ్లో మిస్టర్ యానైతే తన మీద కోపడుతూ ఉంటారు అసలు ఫైనాన్షియల్ రికార్డ్స్ నీకు ఎవరు ఇచ్చారు అని చెప్పి తన మీద అయితే కోపడుతూ ఉంటారు నువ్వు రికార్డ్స్ అన్నీ ఎక్కడ తీసుకొచ్చాను ఓన్లీ డైరెక్టర్ మాత్రమే నీ సుపీరియా మీద కంప్లీట్ చేసే ధైర్యం నీకు ఇచ్చారు అని చెప్పి యాన్ మీద అయితే అరుస్తూ ఉంటాడు ఇంక అప్పుడు అక్కడికి గ్రాండ్ అయితే వస్తాడు ఇంకా గ్రాండ్ పా చైర్మన్ కాబట్టి తను రాగానే అందరూ షాక్ అయిపోతారు మీరు మీరెందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు ఇంకా గ్రాండ్ పా అంటారు మీరు మాట్లాడే మాట్లాడే నేను బయట నుంచి విన్నాను నాకు మొత్తం అర్థమైంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా గ్రాండ్ అయితే అందరూ కూర్చోండి నేను మీతో మాట్లాడేది అని చెప్పి వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా గ్రాండ్ పా అంటాడు మీ కన్వర్సేషన్ మొత్తం విన్నాను ఇంకా మిస్లీ అయితే కొంచెం సస్పెక్షన్లో ఉండాలి తనైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి గ్రాండ్ పా అయితే అంటూ ఉంటారు ఇంకా గ్రాండ్ పాని అక్కడ డ్రింక్ తాగాలింది డ్రింక్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అయితే అడుగుతాడు ఇంకా అప్పుడు పక్కనే ఉన్న యాన్ అంటుంది మీరు ఇవాళ షుగర్ టెస్ట్ చేయించుకోలేదు డ్రింక్ ఎలా తాగుతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ అందరూ షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళ గ్రాండ్ పా అంటారు నువ్వు కూడా మీ నాన్నమలాగే తయారయ్యావు ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అక్కడ అందరికీ అర్థమైద్ది యానే గ్రాండ్ డాటర్ అని చెప్పి వాళ్ళందరికీ అర్థమయ్యద్ది ఇంకా యానే చైర్మన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ అని చెప్పి అందరూ అనుకుంటారు ఇంకా గ్రాండ్ పా అయితే అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు ఇంకా అందరూ అయితే తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు ఇంకా ఇక్కడ యాన్ అని మిస్లీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మిస్లీ అంటుంది నీకు అసలు ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది లీచ్ కదా ఈ రికార్డ్స్ అన్ని ఇచ్చాడు అని చెప్పి యాన్ అయితే అడుగుతూ ఉంటుంది ఇంక యాన్ అంటుంది ఎవరిస్తే ఎందుకు నిజం బయటపడిపోయింది అని చెప్పి యాన్ అయితే తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇంక యాన్ మాత్రం ఎవరిచ్చారో చెప్పదు ఇంకా తనతో మాట్లాడి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది ఇంకా మిస్లీగ్ అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చెన్షి అండ్ యాన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నీకు ఆ రికార్డ్స్ భలే దొరికినాయి లేకపోతే నువ్వే బుక్ అయిపోయేదానివి అని చెప్పి చెన్షి అయితే అంటూ ఉంటుంది నువ్వు మంచి పని చేసావు ఇన్నాళ్ళు తను మన కంపెనీకి చేస్తున్న ద్రోహం ఏంటో అందరికీ చూపించావని చెప్పి చెంచో అయితే అంటూ ఉంటుంది ఇంకా అయితే తన ఇంటికి వస్తుంది ఇంకా ఇంటికి రాగానే అక్కడ జువాన్ అయితే ఉంటాడు జువాన్ అయితే యాప్లం తగిలించుకుని ఉంటాడు ఇంకా యాన అయితే నవ్వుకుంటూ ఉంటుంది తనను చూసి ఇంకా అయితే జువాన్షుకి చెప్తుంది నిజం బయటపడిపోయింది అని చెప్పి జువాన్ అయితే చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే స్లేమ్ అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ లిచి లంచ్ చేస్తున్నప్పుడు జువాన్షు అండ్ యాన్ అయితే లీచి దగ్గరికి వెళ్తారు ఇంకా యానైతే లిచికి సారీ చెప్తుంది అసలు నీ గురించి తప్పుగా అనుకున్నాను నాకు ఇప్పుడు నిజం అర్థమైంది అని చెప్పి వాయిస్ రికార్డ్ అయితే తనకి చూపిస్తుంది ఇంకా లిచి మాత్రం అదంతా ముందు చూసుకోవాలి మాట్లాడి అనేసాగా కాదు అని చెప్పి లిచి అయితే అంటూ ఉంటాడు ఇంకా యాన్ అయితే సారీ చెప్తుంది ఇంకా జువాన్షు అంటాడు నేను మాట్లాడతాను నువ్వు ఇంటికి వెళ్ళిపోవు అని చెప్పి యాన్ అయితే పంపించేస్తాడు ఇంకా జువాన్షు అయితే లీచి తో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా లీచియా తిజువాన్షుతో చెప్తూ ఉంటాడు నేను మిస్లికి హెల్ప్ చేయడానికి నా దగ్గర ఒక గతం ఉంది చిన్నప్పుడు మా పేరెంట్స్ చాలా బాగున్నవాళ్ళు కానీ అనుకోకుండా మా డాడీకి ఉన్న డబ్బులన్నీ పోయాయి అప్పుడు నేను ఒక్కడనే అయిపోయాను అప్పుడు నాకు మిస్లి కొంచెం హెల్ప్ చేసింది ఇంకా నా గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి నేను ఇప్పుడు తనకి హెల్ప్ చేయాల్సి వచ్చింది అని చెప్పి మిస్లీ లీచి అత అంటూ ఉంటాడు ఇంకా అజువానుషు అంటాడు నాకు గతం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు మీ అంటాడు నీ గతం గురించి నాకు తెలుసు గాలింగ్ ప్రతిసారి చెప్తూనే ఉంటాడు మీ డాడీ బాగా అప్పులు చేసేసేవారు అప్పుల వచ్చినప్పుడల్లా మీరు వేరు ఊర్లు వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పి లీచి అయితే అంటూ ఉంటాడు నీ స్కూల్ లైఫ్ అలా వేస్ట్ అయింది కాలేజ్ లైఫ్ మీ తమ్ముడు పుట్టడంలో నువ్వు మీ తమ్ముడిని కేర్ చేయడంలో అలా వేస్ట్ అయిపోయింది నీ కంపెనీ లైఫ్ ఎవరో ఫ్రెండ్ వల్ల నాశనం అయిపోయింది అని నాకు తెలుసు అని చెప్పి లీచి అయితే అంటూ ఉంటాడు ఇంకా లీచి అంటాడు అన్నీ కరెక్ట్గా జరుగుతుంటాయి నువ్వు ఈ పాటికి మ్యారేజ్ చేసుకునేవాడివి అని చెప్పి లీచి అయితే అంటూ ఉంటాడు నువ్వు ఎప్పటికీ సింగిల్గానే ఉండాలేమో అని చెప్పి లీచి అయితే అంటూ ఉంటాడు ఇంకప్పుడు జువాన్షు అంటాడు నేను సింగిల్ నీకెవరు చెప్పారు అని చెప్పి జువాన్షు అయితే అంటాడు ఇంకప్పుడు లీచి అంటాడు నువ్వు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పి అంటాడు ఇంకా జువాన్షి అవునని చెప్పి అంటాడు ఇంకా లీచి అయితే ఫుడ్ తింటూ ఉంటాడు ఇంకా జువాన్షు అంటాడు అదేంటి నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పి అడగవా అని చెప్పి అడుగుతాడు ఇంకా లీచి అంటాడు నువ్వు ఎవరు చెప్పినా నాకు అమ్మాయి తెలియదు కదా అని చెప్పి లీచి అయితే అంటాడు ఇంకా జ్వాన్షు అంటాడు నువ్వు ఒకసారి అడిగి చూడొచ్చుగా అని చెప్పి అంటాడు ఇంకా లీచి అంటాడు ఆ అమ్మాయి ఎవరు నాకు తెలుసా అని చెప్పి అడుగుతాడు ఇంకా జ్వాన్షు అంటాడు తెలుసు నీకు అని చెప్పి అంటాడు ఇంకా లీచి ఏమో చెంచు ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా జ్వాన్షు అయితే మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని చెప్పి అంటాడు ఇంకా లీచి అయితే చాలా టెన్షన్ పడిపోతాడు చెంచు ఏమో అని చెప్పేసి ఇంకా లీచీకి అయితే ఒక కాల్ వస్తుంది ఇంకా తను వెంటనే వెళ్ళాలి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు ఇంకా జువాన్షు సరే అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడు లీచి అడుగుతాడు చెన్షు నన్న గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి జువాన్షు అయితే అడుగుతాడు ఇంకా జువాన్షు కాదు అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు లీచి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా లీచి అయితే వెళ్ళేదప్పుడు జువాన్షుకి అయితే ఫైనాన్షియల్ రికార్డ్స్ అయితే ఇస్తాడు ఈ ఎవిడెన్స్తో తను తప్పించుకోలేదు అని చెప్పి ఆ రికార్డ్స్ అయితే జువాన్షుకి ఇస్తాడు ఇంకా జువాన్షు అయితే థ్యాంక్స్ చెప్తాడు ఇంకా అలా జుహన్షు వల్ల ఆ యాన్ చేతిలోకి ఆ రికార్డ్స్ అయితే వచ్చాయి ఇంకా జుహాన్షు అయితే యాన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇంకా వాళ్ళిద్దరూ అయితే అలా కలిసి ఫుడ్ తింటూ ఉంటారు ఇంకా యాన్ అంటుంది నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను వండు చూపిస్తాను అని చెప్పి యాన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంకా యాన్ వెళ్ళి సూట్ అయితే తీస్తుంది ఇంకా షో అంటాడు అసలు నీకు నా సైజ్ తెలుసా ఈ సైజ్ ఇది నాకు సరిపోతుందా అని చెప్పి షో అయితే అంటూ ఉంటాడు ఇంకా యాన్ అంటుంది నువ్వు ఒకసారి ట్రై చేయవచ్చు కదా ట్రై చేస్తేనే కదా సరిపోద్ది లేదో తెలుసేది అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇంకా జువాన్షు ఇప్పుడు ట్రై చేయను అని చెప్పి అంటాడు ఇంకా యాన్ అవును అని చెప్పి అంటుంది ఇంక ఇక్కడ గ్రాండ్ పా సెక్రటరీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇవాళ యాన్ చాలా మంచి పని చేసింది కదా తను లేకపోతే విలన్ కంపెనీ ఏమైపోయేదో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా గ్రాండ్పా కూడా తను చిన్నప్పటి నుంచి అంతే ఏదనుకుంటో చేసేస్తుంది అని చెప్పి గ్రాండ్ పా అయితే అంటూ ఉంటారు ఇంకా జువాన్ షా అయితే తను ఇచ్చిన కోట్ అయితే వేసుకుని వస్తాడు ఇంకా యాన్ అయితే తననే చూస్తూ ఉంటుంది ఇంకా జువాన్ షా అంటాడు ఎలా ఉన్నాను అని చెప్పి అడుగుతాడు ఇంకా యాన్ మాత్రం ఏమీ చెప్పకుండా తనని అయితే చూస్తూ ఉంటుంది ఇంకప్పుడే డోర్ అయితే మోగుతుంది ఇంకా అయితే వెళ్ళి ఎవరో చూస్తానని చూస్తుంది ఇంకా అప్పుడు గ్రాండ్పా వస్తారు ఇంకా వచ్చి జువాన్షుకి చెప్తుంది గ్రాండ్ పా నువ్వు ఇలా మీట్ అవ్వడం మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఎక్కడైనా దాక్కు అని చెప్పి అయితే తన రూమ్లో కబోర్డ్లో అయితే దాస్తుంది ఇంకా తన పైన ఏదో క్లాత్ కూడా కప్పేస్తుంది ఇంకా జువాన్షు అయితే నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా యాన్ ఇప్పుడు జోక్స్ చేసే టైం కాదు ఇప్పుడు దొరికిపోతే ఎట్లాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా గ్రాండ్పా అయితే కాలింగ్ బిల్ క్లిక్ చేస్తూనే ఉంటారు ఇంకా యాన్ అయితే వెళ్ళి తీస్తుంది ఇంకా గ్రాండ్ పాడుగుతారు ఏంటి ఇంతసేపు డోర్ తీయడానికి అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా యాన్ ఉంటుంది నేను వాష్రూమ్లో ఉన్నాను అందుకే లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ ఫుడ్ అయితే అన్ని టూ టూ బాటిల్స్ అండ్ టూ టూ ప్లేట్స్ ఉంటాయి ఇంకా గ్రాండ్ పా అడుగుతారు ఎందుకు ఇన్ని ప్లేట్స్ నువ్వు ఒక్కదానికే అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా యాన్ అంటుంది నేను డిఫరెంట్ ఫ్లేవర్స్తో ట్రై చేస్తున్నాను అంటే ఒకటే ఫ్లేవర్తో ఇంటి ఎక్కువ అయిపోతానేమో అని చెప్పి డిఫరెంట్ ఫ్లేవర్స్తో ట్రై ట్రై చేస్తున్నాను అని చెప్పి యాన్ అయితే అంటూ ఉంటుంది ఇంక ఇక్కడ మిస్లిన్ అయితే మిస్టర్ యాన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ బాబుని అయితే మిస్లీ అయితే పడుకోబెట్టేస్తుంది ఇంకా తనకైతే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇంకా మిస్లీ అండ్ మిస్టర్ యాన్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మిస్టర్ యాన్ అంటాడు నువ్వు కొన్ని రోజులు అబ్రోడ్ వెళ్ళిపో ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సెటిల్ అయ్యాక వద్దు అని చెప్పి మిస్టర్ యాన్ అయితే మిస్లీతో అంటూ ఉంటారు ఇంకా మిస్లీ మాత్రం కొంచెం కోపంగా ఉంటూ ఉంటుంది ఇంకా గ్రాండ్ బాయ్ అయితే అక్కడే ఉన్న ఆజన్ షూ అయితే చూస్తారు ఇది ఎవరిది అబ్బాయిల కోట్లాగా ఉంది అని చెప్పి గ్రాండ్పాయ్ అయితే అడుగుతారు యాన్ అంటుంది ఇది లేటెస్ట్ మోడల్ ఓవర్ సైజ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా గ్రాండ్ పాయ్ అయితే ఏంటి ఇంత ఓవర్ సైజ్ నువ్వెలా వేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా గ్రాండ్ పాయ్ అంటారు సరే నేను హోటల్కి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా యానైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి అంటూ వెళ్ళిపోతున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా గ్రాండ్ అంటారు సరే నీకు వెళ్ళాలని లేదు కదా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటారు ఇంక అప్పుడు యాన్ ఉంటుంది నా రూమ్ అస్సలు బాగాలేదు నేను క్లీన్ చేయలేదు అని చెప్పి యాన్ అయితే అంటూ ఉంటుంది ఇంకప్పుడు గ్రాండ్ పా అంటారు సెక్రటరీ ఉన్నాడుగా తను క్లీన్ చేస్తాడు నా లగేజ్ కూడా తెమ్మని చెప్పాను అని చెప్పి అంటాడు ఇంకా యాన్కి అయితే కోపం వచ్చేస్తుంది ఇప్పుడు జ్వాన్షు నైన్ కల్లా వెళ్ళిపోవాలి ఎలా వెళ్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సెక్రటరీ అయితే గ్రాండ్ పా లగేజ్ని తీసుకొచ్చి ఆ రూమ్లో పెడతానికైతే వెళ్తాడు ఇంకా సెక్రటరీ అయితే జువాన్షు ఉన్న రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా యాన్ కూడా వెళ్తూ ఉంటే ఇంకా గ్రాండ్ బాయ్ అయితే యాన్ని పిలిచి నువ్వు నాతో మాట్లాడు ముందు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా యాన్ అయితే ఏదో శబ్దం వస్తుంది అని చెప్పి జువాన్షు అయితే శబ్దం వస్తుంది అని చెప్పి వింటూ ఉంటాడు ఇంకా సెక్రటరీ అయితే డోర్ తీసి ఏంటి రూమ్ ఇంత మెస్సీగా ఉంది అని చెప్పి కబోర్డ్ అయితే తీస్తాడు ఇంకా కబోర్డ్ తీయంగానే అక్కడ జువాన్షు అయితే ఉంటాడు ఇంకా జువాన్షుని చూసి సెక్రటరీ అయితే షాక్ అయిపోతాడు తినేందుకు ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా జువాన్షు మాత్రం తనను చూసి ఏమీ మాట్లాడు ఇంకా సెక్రటరీ అయితే గ్రాండ్ పా దగ్గరికి వచ్చి ఆ రూమ్ చాలా మెస్సీగా ఉంది మీరు పడుకోలేరు వాళ్ళ హోటల్కి వెళ్దామని చెప్పి సెక్రటరీ అయితే గ్రాండ్ పాతో అంటూ ఉంటాడు ఇంకా సెక్రటరీ అయితే గ్రాండ్ పాతో సేగ చేస్తూ ఉంటాడు ఆ రూమ్లో ఎవరో ఉన్నారు ఆ రూమ్లో ఎవరో ఉన్నారు అని కానీ ఇంకా గ్రాండ్ పా సరే మనం వెళ్దామని చెప్పేసి హోటల్కి అయితే బయలుదేరుతారు ఇంకా యాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే జువాన్షు దగ్గరికి వచ్చి నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా నాకు నవ్వు వస్తుంది నేను అని చెప్పి యాన్ అయితే తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా సరే నీ ఫ్లైట్కి టైం అయిపోతుంది కదా నువ్వు వెళ్ళు అని చెప్పి అయితే జువాన్షుని పంపిద్దాం అనుకుంటుంది ఇంకా జ్వాన్షు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి యాన్కి అయితే సెండ్ ఆఫ్ చెప్పేసి అంటే కిస్ చేసి ఇంకా తనైతే బయలుదేరుతూ ఉంటాడు ఇంకా జువాన్షుకి కిందకు తిరగంగానే అక్కడ ఇంకా గ్రాండ్పాయ వల్ల కారు ఉంటుంది ఇంకా గ్రాండ్పాయ్ అయితే తనని కార్లో ఎక్కించుకుంటాడు నేను ఎయిర్పోర్ట్ కట్టు దింపుతాను అని చెప్పి తనైతే కార్లో ఎక్కించుకుంటాడు ఇంకా గ్రాండ్ అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు యాన్ రిలేషన్షిప్లో ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా జువాన్షి అంటారు సారీ గ్రాండ్పాయ్ నేను మీకు చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా సారీ ఎందుకులే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు కదా అని చెప్పి గ్రాండ్ పాయ్ అయితే అంటూ ఉంటాడు కానీ నీకు యాన్కి సెట్ కాదు వాళ్ళ మమ్మీ కూడా ఇలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంది తర్వాత ప్రాబ్లమ్స్ మట్టికి మిగిలి లవే మిగలేదు అని అని చెప్పి జువాన్ చేత అయితే చెప్తూ ఉంటాడు నీ ఫైనాన్షియల్ కండిషన్స్ నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడుతున్నావు కానీ ఆ కష్టంతో యాన్ని కూడా పెంచాలంటే నీ వల్ల కాదు అని చెప్పి గ్రాండ్ పా అయితే అంటూ ఉంటాడు మీ ఇద్దరు డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చారు సో మీ ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి జుహాన్ అయితే అంటూ ఉంటాడు ఇంకా గ్రాండ్ పా అంటాడు తను ఎప్పుడైనా బ్రేకప్ చెప్తాను తనని ఫోర్స్ చేయక నువ్వు కూడా బ్రేకప్ చెప్పా అని చెప్పి జువాన్ షీతో అయితే అంటాడు ఇంకా జువాన్షో అయితే గ్రాండ్ చెప్పిన మాటలని అయితే వింటూ ఉంటాడు ఇంకా అయ్యే బాగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫ్లైట్లో కూడా ఇంకా గ్రాండ్ పాజ్ జువాన్షుతో అంటాడు నువ్వు వెలిన్లో వర్క్ చేసినప్పుడు సోరింగ్ ఆఫర్ ఇక్కడికి వచ్చింది కానీ నువ్వు కేష్యాంక్కి వెళ్ళిపోయినప్పుడు సోరింగ్ ఆఫర్ కూడా నీతో పాట కేష్యాంక్ వచ్చిందని చెప్పిన మాటలు అయితే జువాన్షో గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఆ సోరింగ్ కంపెనీ గురించి మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు ఆఫీస్ వారి దగ్గరికి అయితే వస్తాడు ఇంకా వాళ్ళైతే అక్కడ డ్రింక్ చేస్తూ ఉంటారు ఇంకా తన కొరిగిన అడుగుతాడు లింక్ ఐరా ఉన్నాడు అని చెప్పి అడుగుతాడు ఇంకా తన కొలిగి ఉంటాడు ఎవరు గోల్తో మాట్లాడుతున్నారు అని చెప్పి అంటాడు ఇంకా షో అయితే లింక్ ఐరాకి ఫోన్ చేసి నువ్వు సోరింగ్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నువ్వు లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటావని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే అయితే గ్రాండ్పా వాళ్ళు అయితే మీటింగ్కి వస్తారు ఇంకా మీటింగ్ అయితే వాళ్ళు ప్రొఫెసర్ లియాంగ్ని అయితే ఇన్వైట్ చేస్తారు ఇంకా కాసేపటికి ప్రొఫెసర్ యాంగ్ కూడా అక్కడికైతే వస్తాడు ఇంకా గ్రాండ్ పాతను రాకముందు చెప్తూ ఉంటాడు ప్రొఫెసర్ లియాంగ్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మీ మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి యాన్తో అయితే చెప్తూ ఉంటారు ఇంకా అలా చెప్తూ ఉన్నాం కానీ అక్కడికి ప్రొఫెసర్ లియాంగ్ అయితే వస్తాడు ఇంకా ప్రొఫెసర్ లియాంగ్ అయితే వాళ్ళతో కొంచెం వీడ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ప్రొఫెసర్ లియాంగ్ అంటాడు నేను కొత్తగా ఒక సిస్టమ్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కొంచెం మంది హెల్ప్ కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు దానికి జువాన్ షో అయితే బెస్ట్ అని చెప్పి ప్రొఫెసర్ లియాంగ్ అయితే అంటూ ఉంటాడు ఇంకా అక్కడే ఉన్న డైరెక్టర్ అంటాడు తన ఈసారి పెర్ఫార్మెన్స్ ఏమీ బాలేదు ఎవరు అసలు తన వల్ల ఏమీ కాలేదు మా కంపెనీకి అని చెప్పి డైరెక్టర్ అయితే తన గురించి క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ప్రొఫెసర్ లియాంగ్ అంటాడు జువాన్ షో నా స్టూడెంట్ తన గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు డైరెక్టర్ అంటాడు మీ స్టూడెంటా కానీ ఈసారి వెళ్ళినలో తన వల్ల మాకు హెల్ప్ కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ప్రొఫెసర్ లియాంగ్ అంటారు మీరు తన గురించి తెలిసి మాట్లాడుతున్నారా కావాలని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తన లాంటి వ్యక్తిని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు తనకి చాలా మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్పి ప్రొఫెసర్ లియాంగ్ అయితే జువాన్షు గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేస్తాడు ఇంకా యానైతే ప్రొఫెసర్ లియాంగ్ దగ్గరికి వచ్చి మీరు జువాన్షుకి చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ అని చెప్పి యానైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇంకా ప్రొఫెసర్ లియాంగ్ అంటారు నువ్వే ఎవరు థ్యాంక్స్ చెప్పడానికి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా యాన్ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా నాకు అర్థమైంది అని చెప్పి మిస్టర్ లియాంగ్ అయితే అంటూ ఉంటాడు ఇంకా అయితే గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కంపెనీ గురించి ఇంకా ఇక్కడతో ఈ డ్రామాలోనే ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతాయి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ